హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో చాలా మంది ఉద్యోగులందరికీ కూడా జీతాలు అయితే బిల్లులు పెట్టట్లేదు సో దానికి గల కారణం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి పాత జీతాలే ఇవ్వండి అందుకే బిల్లులు సమర్పించటం లేదు కొత్త కొత్త తహసీల్దార్ లేక ఉద్యోగులంతా పాత జీతాలే ఇవ్వమని కోరుతుండడంతో జనవరి నెలకు బిల్లులు సమర్పించలేదని పేర్కొంటూ విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ సూర్యకుమారికి కొత్త వలస తహసీల్దార్ డిఎన్జిఎన్ ప్రసాదరావు లేఖ అయితే పంపించారన్నమాట అలాగే జిల్లాలోని పలువురు తహసీల్దార్లు కూడా పంపించినట్లు సమాచారం కార్యాలయంలోని ఉద్యోగులంతా కూడా గతంలో ఇచ్చిన పాత జీతాలు ఇవ్వాలని కొత్త ఉత్తర్వుల ప్రకారం ఇస్తే పీఆర్సీ పెంచాలని వినతి పాత్ర అందించాలని పేర్కొన్నారు ప్రస్తుత పిఆర్సీ ప్రకారం అయితే తక్కువ జీతం వస్తుందని పునరాలోచన చేయాలని చెప్పేసి కోరారన్నమాట దీనిపై కలెక్టర్ సూర్యకుమారి స్పందిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారమే జీతాలు చెల్లిస్తామని చెప్పేసి డ్రాయింగ్ బిల్లుల అధికారి శ్రీనివాస సాయంత్రంలోగా అని మనకి జీతబత్యాలు బిల్లులు సమర్పించాలని స్పష్టం చేశారన్నమాట సో చూశారు కదా పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా పాత జీతాలే ఇవ్వాలని కోరడంతో చాలామంది ఉద్యోగులందరూ కూడా బిల్లులు అయితే పెట్టలేదన్నమాట సో ఈ నేపథ్యంలో ఎలా మందికి ఇప్పుడు ఫిబ్రవరికి సంబంధించి ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే జీతాలు అయితే రావన్నమాట ఉద్యోగులందరికీ కూడా సో ఎవరికైతే కొన్ని డిపార్ట్మెంట్లకి అయితే పెట్టారు వారికి మాత్రమే జీతాలు అయితే రానున్నాయి పెన్షన్లో కూడా సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నాం అండి వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి